హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి జకరియా గ్రంథం 8:13 చదువుకుని ధ్యానించుకుందాం. యూదా వారలారా, ఇస్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగూ శాపాస్పదమై ఉంటిరో, అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ఇప్పుడు మీరు శాపాస్పదంగా ఉన్నారా? అయితే ఏం భయపడాల్సిన పని లేదు. మీరు ఆశీర్వదింపబడటమే కాకుండా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు అని వాక్యం సెలవిస్తోంది. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. కార్తీక్ బీటెక్ చదివాడు. క్యాంపస్ సెలెక్షన్స్లో జాబ్ రాలేదు. చదువు అయ్యాక అన్ని కంపెనీలలో జాబ్ కోసం ప్రయత్నించసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి జాబ్ రాలేదు. కార్తీక్ చెల్లెలు బీటెక్ ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలెక్షన్స్లో మంచి కంపెనీలో పెద్ద ప్యాకేజ్తో జాబ్ సంపాదించింది. ఇక ఇంట్లో కార్తీక్ను, నీకన్నా చిన్నది, ఆడపిల్ల మేలు, మంచి జాబ్ తెచ్చుకుంది, నువ్వెందుకు పనికిరావు, చదువు అయిపోయి ఇన్ని రోజులైనా జాబ్ తెచ్చుకోలేదు అంటూ విసుక్కోసాగారు. రాను రోజులు గడిచే కొద్దీ చెల్లెలు జీతం తెచ్చి తల్లిదండ్రులకు ఇవ్వటం, కార్తీక్కు ఏ సంపాదన లేకపోవడంతో విసుగు కాస్త కోపంగా మారి, రోజు నీకు తిండి దండగా, ఎందుకు పనికిరాని వాడివి, ఉద్యోగం సద్యోగం లేని వెదవ్వి అంటూ దూషించసాగారు. దూషణలు, అవమానాలు భరించలేక ఎంత ప్రయత్నించినా జాబ్ రాక చాలా కృంగిపోసాగాడు. ఒకరోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగి ఇంటి నుండి బయటకు వచ్చేసి ఎక్కడ ఉండాలో అర్థం కాక తన ఫ్రెండ్ అయిన పీటర్ రూమ్కు వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం కావడంతో పీటర్ మందిరానికి వెళ్తూ కార్తీక్ను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు. మందిరంలో దైవజనుడు శాపాస్పదంగా ఉంటూ ఎందుకు పనికిరాని వారు అంటూ అవమానాలు, నిందలు పడుతున్నారా? ఈరోజు యేసుప్రభు వారు మీ పరిస్థితిని మారుస్తున్నారు. మీరు ఆశీర్వదింపబడతారు. మీ వారికి అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు. భయపడకండి, నిరాశతో కృంగిపోకండి అని వాక్యం చెప్పి ప్రార్థన చేస్తుండగా అతనితోనే మాట్లాడినట్టు అనిపించి ప్రార్థనలో ఒకటే ఏడవసాగాడు. ప్రార్థన ముగిశాక ఏదో తెలియని ఆనందం, మనసు ఎంతో తేలికగా అనిపించి ఫ్రెండ్తో చెప్పాడు. మరుసటి రోజు కార్తీక్కు పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ ఆఫర్ వచ్చింది. అంత పెద్ద జాబ్ రావడంతో ఆనందంతో యేసుప్రభు వారికి కృతజ్ఞతలు తెలుపుకుని రక్షణ పొందాడు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పగా ఇన్ని రోజులు కొడుకు ఇంట్లో లేకపోవడంతో బాధపడుతున్న వారు మంచి జాబ్తో వచ్చిన కుమారుణ్ణి చూసి సంతోషంతో వారు కూడా నెమ్మదిగా యేసుప్రభు వారి వద్దకు రాసాగారు. హగ్గయి గ్రంథం 2:19 కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. చేతిలో డబ్బులు లేక చేసే ఏ ప్రయత్నమూ ఫలించక ఏంటి జీవితం అని కృంగిపోయి ఉన్నారా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను అని యేసుప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ఉద్యోగం లేదని, ఎంత ప్రయత్నించినా రావటం లేదని, అవమానాలు దూషణలతో కృంగిపోయి ఉన్న వారికి దేవాదిదేవుడు యేసుప్రభు వారు ఈరోజు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా చేస్తున్నాను అని సెలవిస్తున్నారు. భయపడక ధైర్యంగా ఉండండి. మనం ఉపమానంలో తెలుసుకున్న కార్తీక్ కూడా తల్లిదండ్రులు, బంధువుల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ దేవుని సన్నిధికి రాగానే అతను ఆశీర్వాదం పొందుకున్నాడు, రక్షణ కూడా పొందాడు. జాబ్ లేని వారంటే అందరూ చులకన చేస్తారు. కానీ నిరాశపడి కృంగిపోకండి. ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ శాపమంతా తీసివేసి ఆశీర్వాదాస్పదంగా మారుస్తాను అని తెలుపుతున్నారు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని ప్రార్థించి ఆశీర్వదింపబడి అందరికీ ఆశీర్వాదకరంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. ఆశీర్వాదం లేక శాపాస్పదంగా ఉన్నారా? అయితే ఈరోజు నుండి ఆశీర్వాదాస్పదంగా ఉంటారు అని సెలవిస్తున్న దేవా, వందనాలయ్యా.
ఏ ప్రయత్నము ఫలించక ఉన్నారా? అయితే ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని తెలుపుతున్న దేవా, వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎందరూ జాబ్ లేక కుటుంబంలో బంధువుల్లో అవమానాలు భరిస్తున్నారో ప్రభువా, ఈరోజే వారి జీవితాల్లో అద్భుతం జరిగించండి. వారికి ఇప్పుడే మంచి జాబ్ దయచేయండి, వారిని ఘనపరచండి. ఈ వాక్యం విన్నాము, ఈ ప్రార్థనలో పాల్గొన్నాము, మంచి జాబ్ వచ్చింది అని మీకు గొప్ప సాక్షులుగా ఉండులాగున ఆశీర్వదించండి. అందరూ అన్ని విధాలా సమృద్ధి కలిగి జీవించులాగున ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశపడకండి. దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని ప్రార్థిస్తూ ఉండండి. ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. తనకు వచ్చిన కళల సారాంశాన్ని దానియేలు వివరించినప్పుడు షడ్రకు మిషకు అభిజ్ఞలను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్తుతించి అంగీకరించిన అది తాత్కాలికంగానే జరిగింది. వాస్తవానికి యెరూషలేమును గురించి, యూదులను గురించి, ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నెబుకద్నెజరును వాడుకున్నాడు.